పొత్తుల వల్ల. ఎస్, మీరేం చెప్తారు సుందరం శర్మ గారు, ఏంటి బీజేపీలో ఈ సీట్ల పంపకం, కనీసం క్యాండిడేట్స్ కూడా లేని పరిస్థితి ఉందా, లేకపోతే చంద్రబాబే చాలా తెలివిగా తన మనుషుల్ని అక్కడ ఉంచి వాళ్ళకే టికెట్లు ఇప్పించుకుంటున్నారు? గతంలో కూడా మనం 2019లో కూడా 2014లో కూడా చూసాం కదా, కామినేని శ్రీనివాస్ గారు అక్కడ అటువైపు వెళ్ళడం, అక్కడ టికెట్ తెచ్చుకోవడం, మంత్రి కావడం అన్నీ అయిపోయాయి. సో అదే జరగబోతోందా ఇప్పుడు కూడా? నెక్స్ట్ జనసేన గురించి మాట్లాడదాం, ఫస్ట్ బీజేపీ అయిపోయిన తర్వాత ఒక రౌండ్ నెక్స్ట్ జనసేనకి వెళ్దాం. యా, మీకు ఈశ్వర్ గారు, మీకు రెడ్డి గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, సుహాసిని ఆనంద్ గారికి నమస్కారం. నేనైతే మాత్రం ఈ రెండు, మా విశాఖపట్నంలో సుహాసిని ఆనంద్ గారు, జీవీఎల్ గారు పెట్టెల్లో బ్యాలెట్ పేపర్లో ఉంటారేమో అని మేమంతా అయితే అనుకున్నాం. గెలుపు ఓటర్లు పార్టీలు డిఫరెంట్, ఈవీఎంలలో కనిపిస్తారో అని అనుకున్నాం. గెలుపు ఓటములు పార్టీలు డిఫరెంట్, ఎందుకంటే నా పార్టీలో నేను డెఫినెట్ గా రేపు సుహాసిని ఆనంద్ గారు నిలబడిన ఆమెకు వ్యతిరేకంగా వచ్చి అక్కడ ప్రచారం చేయొచ్చు. కానీ ఆమె ఈవీఎం లో కనిపిస్తే, మనతో పాటు డిబేట్ లో కూర్చుంటున్నటువంటి మా సుహాసిని గారు పోటీ చేస్తున్నారు అనేటువంటి ఒక ఆనందం అయితే డెఫినెట్ గా ఉంటుంది మాకు. అట్లాగే మా జీవీఎల్ గారి మీద కూడా ఉంటుంది. సరే, ఇక నేను ఇవాళ రోజున సామాజిక న్యాయం అనేటువంటిది మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే, నిన్నటి దాకా చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఈ రకంగా మాట్లాడింది చూసిన తర్వాత డెఫినెట్ గా ప్రతి కులానికి ఇచ్చినట్టు మా బ్రాహ్మణ కులానికి కూడా ఒక రోజున 3 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాటికి కూడా ఒకళ్ళకైనా ఇస్తూ తను కార్పొరేటర్ని ఎంతో మందిని గెలిపించుకుని ఇవాటికి కూడా మీరు గెలవలేకపోతున్నా మీకు ఏదో రకంగా చేస్తాను అని చెప్పాను అనేటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని చూశాక అట్లీస్ట్ ఆ విశాఖపట్నంలో వీళ్ళిద్దరన్నా కనిపిస్తారేమో బీజేపీ నుంచి అనుకున్నాం. కానీ ఇప్పుడు అక్కడ కూడా చూస్తే సామాజిక న్యాయం లేదు, ఏమీ లేదు, ఒకటే సామాజికంగా కొట్టుకుంటూ పోతున్నట్టుగా కనిపిస్తుంది. అది బీజేపీ కావచ్చు, జనసేనలో కూర్చోవచ్చు, తెలుగుదేశం పార్టీలో కూర్చోవచ్చు, ముగ్గురిది కలిపి ఒకటే తాను చంద్రబాబు, ఎవరికి చెప్తే వాళ్ళకే సీట్లు. మీరు అంటున్నారు కైకలూరు అదేదో ఆయన చెప్పాను, ఎస్ డెఫినెట్ గా డెఫినెట్ గా అవే. నిన్న 94 సీట్లలో ఒకే సామాజిక వర్గానికి 21 ఇచ్చేసాడు ఆయన. ఇప్పుడు రేపు వచ్చే వాటిలో కూడా ఆయన అట్లాగే చూసుకుంటాడు. బీజేపీ నుంచి నిలబెట్టే వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. ఆ కోవర్టుల కింద బీజేపీలో వెళ్ళినటువంటి వాళ్ళకే సీట్లు వస్తాయి రేపు. అంతేగాని జీబీఎల్ గారికో, సత్యకుమార్ కో, విష్ణువర్ధన్ రెడ్డికో ఎందుకు ఇస్తారు వాళ్ళు? అసలు సుహాసిని గారికి ఎందుకు ఇస్తారు వాళ్ళు? చంద్రబాబుకి ఏమన్నా ఇదే కాదే? ఎంతకాలం చేయాలి, ఎంతకాలం చంద్రబాబు కోసం పనిచేయాలి? 0.7% ఈ రోజు పడిపోయిందంటే 18.5 నుంచి ఎవరు కారణం? చంద్రబాబే కదా. ఆ విషయం బీజేపీ నాయకులందరికీ కూడా తెలుసు కదా. స్థానికంగా అంటే రాష్ట్రంలో బీజేపీ కోసమే పనిచేస్తున్నటువంటి నిజమైన బీజేపీ నాయకుల మనసులో ఇది ఉందా లేదా? ఇప్పుడు అది మాత్రం ఉన్నది. నేను ఇవాళ క్లియర్ గా చెప్తున్నా మీతో ఈశ్వర్ గారు, నేను చాలా మంది బీజేపీ నాయకులతో, అంటే మీరు అనొచ్చు మీరేంటండి ఏబీవీపీ అంటే, నేను ఏబీవీపీ కాలేజీ ప్రెసిడెంట్ చేశాను గుంటూరు టీజీపీఎస్ కాలేజ్. ఆ రోజులు అసలు ఏబీవీపీ పేరు చెప్తేనే లేదు, అటువంటి చోట్లే నేను చేసి 89 వరకు బీజేపీలో తిరిగాను. వాజ్పేయి, రాజమాత విజయరాజ్ సింధియా, అద్వానీ గారి పక్కన స్పీచ్లు ఇచ్చా. కానీ 89లో చెప్పా, పాకిస్తాన్ లో కూడా బీజేపీ జెండా ఎగరచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎగరదు, మనకు వద్ది రాజకీయాలు అనుకుని నేను అప్పుడే వదిలేశాను. ఇప్పటికీ అదే కనిపిస్తా ఉంది నాకు 37 సంవత్సరాల తర్వాత కూడా. ఇవాటికి కూడా ఇంకా చంద్రబాబు 10 సీట్లు ఇస్తాడు లేకపోతే ఎవరిని నిర్ణయిస్తాడు? ఇంకా చంద్రబాబు వెంబడే తిరుగుతా ఉన్నది భారతీయ జనతా పార్టీ. దీనికి లోపల రాష్ట్ర నాయకత్వం కాక ఇంకెవరు? 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాటి రోజున 370 సీట్లు మనం కొట్టబోతున్నాము అని మోడీ గారు లాంటి వాళ్ళు చెప్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వంలో వచ్చినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాటి రోజున ఇక్కడ వచ్చేటువంటి ప్రతి నాయకుడు కూడా ఏం చూస్తున్నారు? చంద్రబాబుని ఎట్లా కాపాడుకుందాం, తెలుగుదేశం పార్టీని ఎట్లా సంరక్షించుకుందామనే తప్ప పార్టీని ఏమన్నా బలోపేతం చేశారా? ఈ వలసవాదుల కింద వచ్చారు. మనం అక్కడ అస్సాంలో చూసాం, ఆయన పేరేంటి, శర్మ, ఆయన వచ్చాడు. ఇవాళ రోజున అస్సాం కాదు, నాగాలాండ్, త్రిపుర, అన్ని చోట్ల గెలిపిస్తున్నాడు. కానీ ఇక్కడికి చంద్రబాబు పంపించిన కోవత్తులు వచ్చేసి భారతీయ జనతా పార్టీని మళ్ళా మళ్ళా ఇంకొక 10 సంవత్సరాల పాటు లోపలికి కూర్చోబెట్టేసినట్టుగా చేశారు ఇప్పుడు. అయితే ఇక్కడ కేంద్ర నాయకత్వం ఏం ఆలోచిస్తోంది అని చెప్పంటే, ఎప్పుడైతే నాకు వచ్చినటువంటి నాకు ఉన్నటువంటి ఇదేంటంటే, వీళ్ళందరినీ కూడా మనం సింగిల్ గా పోటీ చేద్దాము. రేపు 2029లో 225 నియోజకవర్గాలు కాబోతున్నాయి, కాబట్టి ఇక్కడ 175 నియోజకవర్గాలకి పోటీ చేయండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో మనకి 1 సీట్ వచ్చినా పొత్తు లేకపోయినప్పటికీ కూడా మనకి 370 సీట్లు అక్కడ వస్తాయి, కాబట్టి పార్టీ బలపడుతుంది అనుకుని కేంద్ర నాయకత్వం చెప్తే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక చెప్పింది ఏంటంటే, మీరు పొత్తు పెట్టుకుంటే పార్టీలో ఉంటాం, లేకపోతే బయటికి వెళ్ళిపోతాం అనేటువంటిది చెప్పిన తర్వాత ఎవరు చెప్పారు?
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్లియర్ కోవర్టులు, వీళ్ళందరూ చెప్పింది ఏంటి, మరి అదే నిజమైన బీజేపీ నాయకుల, చంద్రబాబు ప్రవేశపెట్టిన కోవర్టుల, పారాచూట్ నాయకుల, ఎవరు కోవర్టులేనండి? ఈ వలస వెళ్ళినటువంటి కోవర్టులు అందరూ ఏం చెప్పారంటే, మీరు గనక పార్టీలు పొత్తు పెట్టుకుంటే మేము ఉంటాం, పోటీ చేస్తాం, లేకపోతే బయటికి వెళ్ళిపోతాం. మీకు ఈ రకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఏముంది? పార్టీని కాపాడుకోవాలా, వాళ్ళని కాపాడుకోవాలా? మీరు అనేది 100% కరెక్ట్ పాయింట్. ఇది వాళ్ళు చూసింది ఏంటంటే, ఇవాళ ఇక్కడ ఈ పార్టీ కోసం 175 స్థానాల్లోనూ వ్యక్తుల్ని చేసి, ఇంకొకటి చేసి, ఇంకొక ఆయన తీసుకుని వచ్చి ఇవన్నీ చేసి టైం వేస్ట్ కంటే కూడా చంద్రబాబుకి చివరి ఎన్నికలు, టీడీపీకి చివరి ఎన్నికలు. ఇవాళ రోజున చంద్రబాబు తోటి కలిశాం, 10 సీట్లే ఇచ్చాడు, ఒక్కటి కూడా కలుస్తామా లేదా తెలియదు. ఆరో ఎన్నో పార్లమెంట్ సీట్లు ఇచ్చాడు, దాంట్లో ఆ కోవట్లే ఉంటారు. ఇప్పుడు నరసాపురం నియోజకవర్గంలో నాకున్న సమాచారం, అంటే ఇప్పుడు మన సబ్జెక్టు కరెక్షన్, నరసాపురంలో రఘురామ కృష్ణరాజు గారికి బీజేపీ సీట్ ఇస్తుందిట. నాకు ఆశ్చర్యం ఏంటంటే, రఘురామ కృష్ణరాజు తెలుగుదేశం పార్టీకి నిన్నటిదాకా మాట్లాడితే ఒక సీటు తీసుకొచ్చి బీజేపీ ఖాతాలు వేసేసి ఒకటి ఇచ్చేశారు. మరి ఆ జీవీఎల్ నరసింహారావు గారికి ఇవ్వచ్చు కదా విశాఖపట్నం? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. సత్యకుమార్ గారికి ఇచ్చారా? ఇవ్వరు. నేను ఒక్కటే చెప్తున్నానండి, నేను చెప్పాక మాట్లాడచ్చు. ఇచ్చారా? ఇవ్వట్లేదు. అయితే ఇవాళ కేంద్ర నాయకత్వంలో ఉండేటువంటి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు చూస్తుంది ఏంటంటే, ఇవాటి రోజున ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మన ఇంటికి ఢిల్లీ దాకా వచ్చి పడగాపులు పడ్డాడు అంటేనే అతని యొక్క వీక్నెస్ మనకు అర్థమైంది. మూడోది, ఆయన కోసం అని చెప్పిన ఆ రోజు లోకేష్ గారు, పురంధరేశ్వరు గారు, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడే ఈయన కేసుల గురించి ఇవన్నీ వాళ్ళకి అర్థమైనాయి. ఇటువంటి పరిస్థితులలో అనవసరంగా ఈ యొక్క రప్చర్ చేసి వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి పోటీ చేసి దీనికోసం సమయం వెచ్చించే కంటే కూడా అయిపోతున్నటువంటి టీడీపీ పార్టీ చివరి ఎన్నికల్ని మనం వదిలేసేస్తే 2029 ఎన్నికలకి మనమే ప్రత్యామ్నాయం కింద వస్తాం కదా అనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన అయ్యి ఉండొచ్చు. రైట్.